ఈ వీడియోలో మనం ధనిష్ట నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో వారి బలాలేంటి బలహీనతలేంటి ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తారో వారికి వచ్చే ఆరోగ్య సమస్యలేంటి అలాగే జీవిత భాగస్వామి ఎలాంటి వారు దొరుకుతారు వారు ధరించవలసిన రత్నం ఏంటి ఎటువంటి రుద్రాక్షను ధరిస్తే వీరికి జీవితంలో బాగా కలిసి వస్తుందో క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు గణము రాక్షసగణము ఇది పురుష జాతికి సంబంధించిన నక్షత్రము జంతువు సింహం వృక్షము జమ్మి చెట్టు నాడి మధ్యనాడి అధిదేవత అష్టవశూలు ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశిలోకి మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోకి వస్తారు ఏదేమైనా సరే రెండు రాసులకు అధిపతి శని కాబట్టి ఈ శని యొక్క ప్రభావం ఈ ధనిష్ట నక్షత్ర జాతకులపై ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రము నక్షత్రాలలో ఇరవై మూడవ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గా గీ గు గే అనే అక్షరాలతో మొదలవుతాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి బుద్ధి కుశలత కలిగి ఉంటారు వీరి తెలివితేటలను కనుక వీరు సరిగ్గా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది జీవితంలో ఉన్నత శిఖరాలను సునాయసంగా అందుకుంటారు అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు అధికారులుగా రాజకీయ నాయకులుగా వ్యాపారవేత్తలుగా రాణిస్తారు వీరి అధికార వైఖరి మొండితనం కారణంగా జీవితంలో కాస్త విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అడుగడుగున ఎదురవుతుంది ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు సామాన్యమైన హైట్ ఉంటారు మరీ ఎత్తుగా ఉండరు మరీ తొట్టిగా కూడా ఉండరు అందమైన రూపం ఉంటుంది అలాగే అందానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు వీరు లాభం లేకుండా ఏ పని కూడా స్టార్ట్ చేయరు వ్యక్తిగత లాభం ఉంటేనే తప్ప ఆ పనిలోకి దిగరు శని ప్రభావం వల్ల కాస్త లేట్ అయినా సరే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ప్రయోజకులవుతారు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడతారు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉంటారు కానీ నీరసంగా ఉండరు ఎంత దగ్గర వారైనా సరే మరీ నెత్తి నెక్కించుకోరు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వీరి జీవితంలో వీరికి అంతర్గత శత్రువులు ఎక్కువ మీ ముందు బయటపడటానికి కాస్త జంకుతారేమో కానీ మీతో నవ్వుతూ ఉంటూనే ముంచేయాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు కానీ వారెవ్వరినీ కూడా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు అసలు లెక్క చేయరు అనే చెప్పాలి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు కుజ మహర్దశలో జన్మిస్తారు ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు నక్షత్రాధిపతి కాబట్టి కుజ దోషం ఉంటుందని అనుకోకండి కొంతమంది అధిపతి కుజుడు అనగానే అమ్మో నాకు దోషం ఉందా అనుకుంటారు కానీ అలా ఉండదు వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనవసరంగా ఏ కారణం లేకుండా ఒకరిని బాధ పెట్టరు ఒక మాట అనేయరు అలాగే వీరిని ఎవరైనా మాటలు అంటే అస్సలు సహించలేరు వీరు అనరు అనిపించుకోరు కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది కుజ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వారి పైన వారికి నమ్మకం ఎక్కువ వారి సామర్థ్యం వారికి తెలుసు కానీ ఎదుటివారికి అది అహంకారంలా కనబడుతుంది అది మరి వీరి దురదృష్టమో లేదా ఎదుటివారు చూసే విధానంలోనో అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంటుందో కానీ ఆ ముక్కుసూటితనాన్ని తల పొరగా తీసుకుంటారు ఆత్మాభిమానం చాలా ఎక్కువ రీజన్ లేకుండా ఏమైనా అంటే దులిపేసుకునే రకం కాదు వీరు ఉదాహరణకి టీచర్ తిట్టినా సరే ఇంట్లో తక్కువ చేసి చూసినా సరే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు వారిని వారు తక్కువగా చూసుకోలేరు నన్నెందుకు అన్నావని క్వశ్చన్ చేస్తారు ఆ విషయాన్ని అక్కడితో వదిలేయరు కాబట్టి ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారిని ఒక కారణం లేకుండా మాటలు అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అనండి కానీ వీరిది తప్పైతే కనుక తలొగ్గుతారు వీరు ఒప్పుకుంటారు నాదే తప్పు అని ఇది వీరిలో ఉన్న మంచి లక్షణం స్వతంత్రంగా బ్రతకాలి అనుకుంటారు ప్రతి విషయంలో అది చేయి ఇది చేయని డిమాండ్ చేస్తే వీరికి అస్సలు నచ్చదు కుజ ప్రభావం వల్ల క్రోధం ఎక్కువగా ఉంటుంది సలహాలు ఇస్తే వింటారు కానీ ప్రతి విషయంలో ఉచిత సలహాలు ఇస్తే చిరాకు వీరికి ఒక రకంగా చెప్పాలంటే నా బ్రతుకు నేను బ్రతుకుతాను కానీ నన్ను ఫోర్స్ చేయొద్దు అన్నట్లుగా ఉంటుంది వీరి స్వభావం ముందు చెప్పినట్లుగా రెండు పాదాలు మకర రాశిలోకి రెండు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ రెండు రాశులకు అధిపతి శని భగవానుడు కాబట్టి నక్షత్రానికి అధిపతి అయిన కుజుడి ప్రభావం రాశికి అధిపతి అయిన శని ప్రభావం కూడా వీరిపైన ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరికి కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని కానీ కావాలని గొడవ పెట్టుకోవాలని మాత్రం చూడరు వీరి జోలికి వస్తే ఊరుకోరు తమో గుణం వీరిది ధర్మ కార్యాలే చేస్తారు కానీ అధర్మ మార్గంలో ఆలోచించరు నమ్మకస్తులు వీరి ఆస్తి అయినా అమ్ముకుంటారేమో కానీ మాట మార్చరు మాట తప్పరు పౌరుషం ఎక్కువగా ఉంటుంది అది దేవత వసువులు వసువులు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఎటువంటి ఫ్యామిలీలో పుట్టినా సరే అంటే రిచ్ ఫ్యామిలీలో పుట్టిన పూర్ ఫ్యామిలీలో పుట్టిన ఎదిగాక ధనం ఐశ్వర్యం కలుగుతాయి కష్టజీవులు ధైర్యవంతులు దేనికి భయపడరు మీరు పుట్టిన ఆరు లోపు కొన్ని శాంతులు చేయించాల్సి వస్తుంది వీరిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ధనాన్ని గౌరవించరు పది రూపాయలేగా ఏముంది అని ఆలోచించకుండా లక్ష్మీదేవి స్వరూపంలో చూడాలి ధనం మీద పెద్దగా శ్రద్ధ చూపరు అని చెప్పాలి బాగా కష్టపడి సంపాదిస్తారు కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అని పట్టించుకోరు ఈ నక్షత్రం కాలపురుషుని వీపు స్థానంలో ఉంటుంది వాయువ దిక్కున ఉంటుంది వీరిలో పాజిటివ్ పాయింట్ ఏంటంటే అనుకున్న పని అనుకున్న విధానంగా ఎదుటి వారి ఐడియాస్ లేకుండా వారి ప్రేమేయం లేకుండా ఒంటరిగా ధైర్యంగా పూర్తి చేసి తీర్తారు వీరు ఒక పని అనుకున్నారంటే అది వెంటనే అయిపోవాలి లేకపోతే పట్టదు ప్రశాంతంగా ఉండలేరు అందుకే వీరిని కార్యసిద్ధులు అంటారు పక్కవాడు వచ్చి పని మధ్యలో ఏ ఇలా చేయమాకు అంటే మాత్రం ఇక వారి పని అయిపోయినట్లే అని చెప్పాలి ఒకవేళ ఏదైనా పనిలో విఫలమైనా సరే ఏమీ భయపడరు నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చునే టైప్ కాదు వీరు డైరెక్షన్ మారుస్తారు లేదా ఇంకోసారి ట్రై చేస్తారు తప్ప వెనక్కి తగ్గరు పెద్దవాళ్ళు చెప్పే ఆచారాలన్నీ క్రమం తప్పకుండా ఫాలో అవుతారు సాంప్రదాయాలను బాగా ఫాలో అవుతారనే చెప్పాలి వీరికి స్నేహితులు తక్కువ అని చెప్పవచ్చు కానీ ఉన్న స్నేహితులు మాత్రం ఏ సందర్భంలో అయినా వీరితో పాటే ఉంటారు అలాగే వీరు కూడా వారికి సహాయం చేస్తూ ఉంటారు అలాగే ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఏ పరిస్థితుల్లో అయినా కుటుంబం కోసం ఆలోచిస్తారు కుటుంబం పైన శ్రద్ధ ఎక్కువ కానీ వీరి ప్రేమను వ్యక్తపరచలేరు లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ అది చేతల్లోనే కానీ మాటల్లో చూపియరు అందరూ వీరి అభిప్రాయాలకు ఏకీభవించాలి అనుకుంటారు నేను నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటారు ఇది వీరిలో ఉన్న చిన్న నెగిటివ్ పాయింట్ అనే చెప్పాలి అయితే వీరికి ఆస్తి మీద పెద్దగా ఆపేక్ష ఉండదు ఉన్న దాంట్లో ఎవరి ముందు చేయి చాచకుండా గౌరవంగా బ్రతకాలి అనుకుంటారు అన్యాయంగా వచ్చే డబ్బు నాకు అవసరం లేదు అనుకుంటారు ముందు చెప్పినట్లుగా వీరు చాలా ధైర్యవంతులు కాబట్టి పుట్టుకతోనే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలో కూడా న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి ఇలాంటి ధైర్యవంతులు ఉండాలి సమాజంలో అని నా అభిప్రాయం సమాజాన్ని ముందు ఉండి నడిపిస్తారు యూనియన్ లీడర్స్ గా ఉంటారు కుజుడిలో ఉండే ధైర్యం శనిలో ఉండే మొండితనం ఆ రెండూ కూడా వీరిలో కనబడతాయి బాల్యంలో బాగా ఇబ్బందులు పడతారు కష్టార్జితాన్నే నమ్ముకుంటారు అందుకే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు మరీ ఎక్కువ ఏజ్ ఉండకపోయినా అనుభవంతో మాట్లాడతారు అన్ని కష్టాలు పడతారు చిన్నప్పుడు మైనింగ్ వ్యాపారాలు ఇంజనీరింగ్ కానీ హార్ట్ సర్జన్ గా కానీ సైంటిస్ట్గా కానీ ఏదైనా సంఘానికి అధ్యక్షత వహించటం కానీ చేస్తారు పరిశ్రమలు నడపటంలో వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు ఒంటి చేత్తో నడపగలరు ఈ ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వారు ఇంత కాన్ఫిడెంట్గా అన్నీ ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతిలో ఉండాలని కోరుకునే మనుషులు కదా కానీ కానీ ఫ్యామిలీ విషయంలో లేదా వీరి సంతానం విషయానికి వస్తే ఐస్ అయిపోతారని చెప్పాలి పిల్లలు ఎంత చెప్తే అంత కాస్త వీరి పిల్లలకి లీనియన్స్ ఎక్కువగా ఇస్తారు చాలా ప్రేమ ఉంటుంది వారిపైన ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్ళి కాకముందు ఒకలా పెళ్ళయి పిల్లలు పుట్టాక ఒకలా ప్రవర్తిస్తారు అలాగే వీరు ఎవరి మీద ఆధారపడాలని అనుకోరు బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది వీరికి ఇక ఈ ధనిష్ట నక్షత్ర జాతకుల ప్రేమ వ్యవహారం చూసుకున్నట్లయితే నచ్చితే ప్రాణమైన ఇస్తారు కానీ కాస్త ఈగో ఉంటుంది అంటే ఉదాహరణకి ఒకవేళ గొడవ పడితే వాళ్ళు ఫోన్ చేసేదాకా చేయకపోవటం వాళ్ళు మాట్లాడేదాకా మాట్లాడకపోవటం వారే వచ్చి సారీ చెప్పాలి అనుకుంటారు లోపల ప్రేమ ఉంటుంది మాట్లాడాలని ఉంటుంది కానీ మొండితనం ఎక్కువ వీరికి అలాగే వీరు ఆరోగ్య విషయానికి వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ బ్యాక్ బోన్ ఇష్యూస్ వెన్నుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరు కాస్త ఆవేశం తగ్గించుకుంటే దీర్ఘకాలిక రోగాలు తగ్గవచ్చు వీరి ఆవేశం హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇక ఈ ధనిష్ట నక్షత్రంలో స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ధనిష్ట నక్షత్రంలో పుట్టకపోయినా ధనిష్ట నక్షత్రంలో ప్రథమ రజస్వాలు అయితే కనుక శాంతి చేయాల్సిన అవసరం లేదు ఇక ధనిష్ట నక్షత్ర అమ్మాయిలు ఎలా ఉంటారని చూసుకున్నట్లయితే వీరు కాస్త హైట్గానే ఉంటారు సూటి చూపు అంటే ఒక్కసారి చూడగానే మొత్తం గమనించేస్తారు అలాగే వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది రిస్క్ తీసుకోవటానికి వెనకాడరు ఓర్పు కాస్త ఎక్కువే జీవితంలో మధ్యవర్తిత్వాల వల్ల చాలా ఇబ్బందులు పడతారు డబ్బు బాగానే ఖర్చు చేస్తారు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా బ్రతకాలి అనుకుంటారు మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు వీరికి చదువు బాగా అబ్బుతుంది ఒక ఏజ్ వచ్చాక బాగా సెటిల్ అవుతారు మీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటారు వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగానే ఉంటాయి అత్తగారులతో కానీ తోటి కోడలతో కానీ విభేదాలు ఉన్నా తట్టుకుని నిలబడతారు అందరితో కలిసిపోతారు కానీ ఎవ్వరికీ కూడా అతి చనువు ఇవ్వరు ఇక ఈ ధనిష్ట నక్షత్రం మగవారి విషయానికి వస్తే అన్ని పనులు తమంతా తామే చేసుకోవాలి అనుకుంటారు ఎవరైనా వేలు పెడితే వీరికి అసలు నచ్చదు సోదర వర్గం ఉంటుంది కానీ వారి వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు వీరికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది కానీ నాకు అన్నీ తెలుసు అన్న అహం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక తప్పదు అనుకుంటేనే తప్ప ఎవరితోనూ గొడవలకి వెళ్ళరు శత్రువుల విషయంలో టైం కోసం వెయిట్ చేస్తారు ఎవరైనా ఇబ్బంది పెట్టినా మోసం చేసినా సరైన సమయంలో చూసి దెబ్బ కొడతారు ఈ ధనిష్ట నక్షత్రంలో ఒక్కో పాదాన్ని కనుక పరిశీలించినట్లయితే ఒకటో పాదానికి అధిపతి రవి సూర్యుడు వీరికి బలమైన శరీరం ఉంటుంది పరువు ప్రతిష్టలు ఉంటాయి ఎవరి ముందు చేయి చాచరు ధనం బాగా సంపాదిస్తారు ఇక రెండవ పాదానికి అధిపతి బుధుడు బుధుడు బుద్ధికారకుడు విద్యావంతులు అవుతారు వీరిలో చాలామంది రెండు ఇన్కమ్ సోర్సెస్ నుంచి డబ్బు సంపాదిస్తారు అంటే ఉదాహరణకు ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైం జాబ్ చేయటం కానీ సొంత బిజినెస్ నడపటం కానీ ఫ్రీలాన్సర్గా చేయటం కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం కానీ చేస్తూ ఉంటారు ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది ముందు జాగ్రత్త కూడా ఎక్కువే వీరికి ఇక మూడవ పాదాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ మూడవ పాదానికి అధిపతి శుక్రుడు వీరికి చురుకుతనం ఎక్కువ అలాగే వినయ విధేతలు కూడా ఎక్కువే ధర్మ చింతన దేవుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది భోగభాగ్యాలను అనుభవిస్తారు ఇక నాలుగో పాదాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ పాదానికి అధిపతి కుజుడు ఈ ధనిష్ట నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి కోపం చాలా ఎక్కువగానే ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువ అసలు చిన్న మాటను కూడా సహించలేరు కుటుంబ బాధ్యతను చిన్నప్పటి నుంచి మోస్తారు ఇక వీరి అదృష్ట సంఖ్యలు కనుక చూసుకున్నట్లయితే వరుసగా నాలుగు సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పాలి వీరి ఫోన్ నంబర్లో కానీ లేదా వీరి కార్ లేదా ఏదైనా వెహికల్ నెంబర్ ప్లేట్లలో కానీ ఈ సంఖ్యలో ఉంటే వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో వీరి పనులు కనుక ప్రారంభించినట్లయితే అవి కాస్త అడ్డంకులు లేకుండా త్వరగా పూర్తవుతాయని చెప్పాలి అలాగే వీరికి మంగళవారం బుధవారం శనివారం బాగా కలిసి వస్తాయి ఇక ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఎటువంటి రత్నాన్ని ఎటువంటి రుద్రాక్షను ధరించాలంటే వీరు పగడాన్ని ధరించటం చాలా మంచిది అలాగే త్రిముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే వీరు కుదిరినప్పుడల్లా దగ్గరలోని శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించడం కానీ హనుమంతునికి ఆకు పూజ చేయించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మా ఛానల్లోని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి